ఇవన్నీ చాలా మీరు అన్యాయం చేశారు. అల్టిమేట్ గా నేనే ఉంటానంటే, మీరు ఈరోజు ఏ ఒక్క స్కీమ్, మేము దేశంలో ఇప్పుడు మేము మొదటి స్థానంలో ఉన్నాం, గ్రోత్ రేట్లో మొదటి స్థానంలో ఉన్నాం, ఏదైనా ఒక్కటి చెప్పమనండి, ఒక్కటి చెప్పమనండి. మేము టోటల్ సీట్ సరఫరాలో 1,712 కోట్లు ఇచ్చాం. ఈసారి ఇప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు మీరు చెప్పండి. ఆఖరాన నిన్న నేను నెల్లూరుకి పోతే ఒక విలేజ్లో విచారం పిలిగిపోతే వాళ్ళు వచ్చినారు, చేపలు రొయ్యల మీద బతుకుతున్నాము, ధాన్యం అయితే దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడి పెరిగిపోయింది, దాంట్లో 1.5 రూపాయి యూనిట్ ఉంటే 3 రూపాయలు చేసేస్తున్నారు, 3 రూపాయలు చేసేస్తున్నారు. నేను ఒక రైతు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ బిల్లు తెచ్చి చూపించారు, జూలై మంత్ 27,000 ఉంటే ఆగస్ట్లో 58,000 వచ్చింది, ఇంకొక రైతు 10,000 ఉంటే 25,000 వచ్చింది, మేము ఇంకా చేపలు రొయ్యలు కూడా బతకలేము ఇంకా అని చెప్పి వాళ్ళ బాధలు, ఆ రైతుల బాధలు. నేను నెక్స్ట్ డే మీడియాని తీసుకుని ఆ రొయ్యల గుంటల రైతుల మధ్యలోకి వెళ్ళిపోయినాను. ఆ రోజు కిరణ్ కుమారి టైంలో 6 రూపాయలు యూనిట్ ఉంటే 2 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి నేను 10 రూపాయలు తెగిస్తాను, 1.5 రూపాయలు పాలతో అభిషేకం చేసుకున్నారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని. ఈరోజు 3 రూపాయలు చేశారు, మిమ్మల్ని దేంతో అభిషేకం చేయాలా? ఆ గేదెలు ఆవులు ఇచ్చే పాలతో అభిషేకం చేసుకున్నారు. ఇప్పుడు 10 రూపాయలు తగ్గించి మీరు అభిషేకాలు చేయించుకుంటే 3 రూపాయలు చేస్తే మీరు దేంతో అభిషేకం చేసుకోవాలో రైతులే మీకు నిర్ణయించే పరిస్థితి వస్తుంది. ఇది అన్ఫార్చునేట్. నేను మెగా సీడ్ పార్క్ని ఛాలెంజ్గా తీసుకున్నాను కర్నూలు జిల్లాలో. దాని కార్యక్రమం మూసేసినారు, దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మీకు. మీరు నేను ఒక్కటి అడిగేది స్మామ్ ఉంది, సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది, మైక్రో ఇరిగేషన్ ఆల్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ 60%. మీరు ఈరోజు మెకనైజేషన్లో పనిముట్లు మేము టోటల్గా 1,700 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక్కో సంవత్సరానికి 350 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక స్ప్రేయర్, ఒక చిన్న ట్రాక్టర్, ఒక పెద్ద ట్రాక్టర్, ఒక హార్వెస్టర్, రోటివేటర్, కల్టివేటర్, రైతు రథాలు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్లో ఇచ్చాం, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేకుండా దాదాపు పెద్ద చిన్న ట్రాక్టర్లు రైతు రథాల కింద 20,000 పెద్ద ట్రాక్టర్లు ఇచ్చాం, చిన్న ట్రాక్టర్లు మళ్ళీ అదర్ స్కీమ్స్లో ఇచ్చాం, 20,000 రైతు రథాలు ఇచ్చాం. మీరేం చేస్తున్నారు చెప్పండి. నేనేమంటానంటే వ్యవసాయ శాఖ మూతబడింది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవసాయం అంటే అర్థం తెలియదు, పాపం గెనమ్మిందుకు పోయి ఎప్పుడు మడవగట్టినోడు కాదు. కన్నబాబుకి అసలు అగ్రికల్చర్ అంటే స్పెల్లింగ్ తెలియదు, ఆయన తీసుకుపోయి వ్యవసాయం లేసి. మా అనిల్ కుమార్ యాదవ్కి ఇరిగేషన్ అంటే తెలియదు, పాపం ఆయన ఇరిగేషన్లో వేసి. ఆయన నాని గారిని ఆరోగ్యం అంటే ఏందో తెలియదు, ఆయన తీసుకుని ఎందుకు ఇట్లా రాష్ట్రాన్ని కుమ్మేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుండా జగన్మోహన్ రెడ్డిని, కన్నబాబు గారు, ఈ 2.5 సంవత్సరంలో ఏ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకసారి సపోజ్ ఒక సంవత్సరానికి 1,200 కోట్లు మైక్రో ఇరిగేషన్ పెట్టాం, 900 ఉంటే మేము 1,200 చేసుకున్నాం, బయట రాష్ట్రాలు ఎక్కడన్నా ఖర్చు కాకపోతే పోయి అయ్యా మేము 9 మంత్స్లో ఖర్చు పెట్టాం, లాస్ట్ క్వార్టర్లో మాకు సరిపోవటం లేదంటే అడిషనల్గా ఇచ్చారు. ఈ రోజు మీరు దాన్ని 50 కి 100 కోట్లు తగ్గించేసినారు, ఇంకా మళ్ళీ 1,200 కోట్లు రావాలంటే 10 సంవత్సరాలు పట్టింది. 10% 20% పెంచుతారు ఒక్కసారి, అబ్నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెంచదు అలొకేషన్. నేనేంటానంటే మీరు ఏ స్కీమ్లో ఎంతెంత ఖర్చు పెట్టారో మీకు నిజాయితీ ఉంటే, రైతులకు మీరు రోజు చెప్పే కథలు మీ పత్రికలో మీడియాలో చెప్పే కథలు పక్కన పెట్టండి, ఈ 2.5 ఇయర్స్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఈ విత్తనాల దగ్గర నుంచి, మైక్రో ఇరిగేషన్ దగ్గర నుంచి, స్వామ్ దగ్గర నుంచి, ఆర్కేవీవే దగ్గర నుంచి, పీకేవీవే దగ్గర నుంచి, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దగ్గర నుంచి టోటల్ మీరు ఎంత ఖర్చు పెట్టారో దమ్ముంటే రైతులకి చెప్పండి, చెప్పండి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఇది ఏదేమైనా ఒకటే ఒక మాట, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతబడింది, రైతులకి డైరెక్ట్గా వెన్నుపోటు పొడిచారు. ఇది రాష్ట్రంలో 63% జనాభా కుటుంబాలను దెబ్బతీయటం. మీరు
7500 వేసాం బతకండి చావండి, ఇంకేం అవసరం లేదా? ప్రభుత్వం సపోర్ట్ అవసరం లేదా రైతులకి? పక్కన తెలంగాణ గవర్నమెంట్ ఎకరాకి 10,000 ఇస్తుంది రైతు బంధు కింద, అట్టేమన్నా మీరు ఇస్తున్నారా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 7,500. అక్కడ ఎకరాకి 10,000, 10 ఎకరాలు ఉంటే 100,000 ఇస్తున్నారా? ధాన్యం ఇబ్బడి ముబ్బడిగా సేకరించింది, మీరు సేకరించారా? 1920లో వాళ్ళు 20 లక్షల టన్నులు, మీరు 4 లక్షలు 5 లక్షలు చేశారు. అక్కడ ఈరోజు బ్రోకర్ల రాజ్యం అయిపోయింది. రైతులు పండించిన పంట ఈవెన్ గవర్నమెంట్ MSPకి ఇవ్వాలంటే మా దగ్గర 8.5 క్వింటాల్ ఒక పుట్టయితే 200-250 కేజీలు ఎక్స్ట్రా దోచుకుంటున్నారు, లేకపోతే మేము తీసుకోమంటున్నారు. టోటల్ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినాయి. ఇది బాధాకరమైన విషయం. రాజకీయాలు పక్కన పెట్టినా రైతులు లేకపోతే రాష్ట్రం ఎక్కడుంది? దేశం ఎక్కడుంది? ప్రజలు ఎట్ట బతకాలా? అటువంటి ఇంపార్టెంట్ శాఖని మీరు నిర్వీర్యం చేసే హక్కు మీకు లేదు. మీకు ఓట్లేశారు, మేము గవర్నమెంట్ వచ్చిందంటే పెట్టు, బడ్జెట్లో ఉంటే బడ్జెట్ 20,000 కోట్లు ఉంటే 1,000 కోట్లు పెరగద్ది, అది 1,000 కోట్లు తగ్గద్ది. 20,000 కోట్లు తెచ్చేసి 6,000 7,000 పెడతాం, మేము జీతాలు ఇచ్చి గమ్ము కూర్చుంటాం అంటే చల్లదు, అది కరెక్ట్ కాదు, అది నొక్కదు. అందుకని రైతుల తరఫున నేను చెప్తుండా, దీన్ని సరిదిద్దుకోండి. వెంటనే మొత్తం స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏముండయో, రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి నుంచి దశాబ్దాల తరబడి ఏం జరుగుతున్నాయో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకోండి, సమాధానం చెప్పండి. ఇప్పుడైనా సరే నేను చెప్పిన దానికి మీకు నిజాయితీ ఉంటే, దో ఈ శాఖలో ఇంత ఖర్చు పెట్టాం, చంద్రమోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు, మైక్రో ఇరిగేషన్లో ఎంత పెట్టాం, దీంట్లో ఎంత పెట్టాం చెప్పేంత చెప్పండి, లేకపోతే ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. నమస్కారం.